ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ అందించాలనే లక్ష్యంతో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఎయిర్టెల్ సంస్థ దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సర్వీస్ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గత ఏడాది సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కుమారుడు చైతన్య ఫ్రాంచైజీగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ నెట్ను అప్పటి డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఎయిర్టెల్ ప్రతినిధులు ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి వినియోగదారుల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు సిబ్బంది సమక్షంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వినియోగదారులకు అందిస్తున్న సర్వీస్పై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇంటర్నెట్ నిత్యావసరంగా మారిన తరుణంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సిబ్బంది వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించారు. కేవలం 3,400 రూపాయలకే 40 MBPS స్పీడ్తో అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా ఈ ప్లాన్ ద్వారా వైఫై రోటర్ బాక్స్తో పాటు ఇన్స్టాలేషన్ కూడా ఉచితంగా పొందవచ్చునన్నారు. కనెక్షన్ కావలసిన వారు తమ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. నూతన ప్లాన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సిబ్బంది, సిటీ బ్రాడ్బ్యాండ్ టీమ్, ఓఎఫ్సి, ఆర్ఎఫ్, న్యూస్ డివిజన్ సిబ్బంది. రెండు వేల 2021 ఇదే రోజున ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వారు నెట్వర్క్ను ప్రారంభించారు లాంఛనంగా. అక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్కి నేను ఫ్రాంచైజీగా ఉండడం, అది ఎయిర్టెల్ ప్రతినిధులతో ఇక్కడ లాంచ్ చేయడం అనేది ఆ రోజున చాలా ఆనందదాయకంగా గతంలో వెళ్ళిపోయిన డిఎస్పీ రవికరణ్ గారి చేతుల మీదకి ప్రారంభించడం అయింది. అయితే మళ్ళీ కరెక్ట్గా 1 ఇయర్ అయిన తర్వాత ఏంటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లు ఏం జరిగింది అనుకుంటే, తీసుకున్న ప్రతి కనెక్షన్ కూడా వాళ్ళు చాలా ఆనందంగా మంచి సర్వీస్ అందుతుంది మాకు, స్పీడ్ విషయంలో కానీ ఇన్ టైంలో ఏమైనా కంప్లైంట్ వచ్చినా బిల్లు విషయంలో కానీ బాగుందని దినదిన ప్రవర్తన అనేది ఇప్పటికే 700 above కనెక్టివిటీ రావడం ఇంత చిన్న పట్టణంలో అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది యాజ్ ఎ ఫ్రాంచైజ్గా. ఎయిర్టెల్ గురించి మీకు తెలుసు, మొబైల్ సర్వీస్లో కానీ నెట్ సర్వీస్లో కానీ ఇండియాలో నంబర్ 1, దాని తర్వాతే ఏ నెట్వర్క్లో అయినా సరే. సో అటువంటి సంస్థకి నేను ఫ్రాంచైజీగా ఉండడం అనేది నాకు ఆనందదాయకం. ఇప్పటివరకు నాకు సహకరించిన ఈ ఎయిర్టెల్ టీం వాళ్ళు కానీ, అలాగే తెర వెనుకన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాళ్ళ యొక్క టెక్నికల్ టీం కానీ, మార్కెటింగ్ టీం వాళ్ళందరికీ కూడా ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.